నేడు సోమవారం భారత్ బంద్లో భాగంగా వేములవాడ బస్ డిపో ముందు కాంగ్రెస్ సిపిఎం టీజేఎస్ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి టీజేఎస్ నాయకులు బొజ్జ కనకయ్య కాంగ్రెస్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు మోడిగే చంద్రశేఖర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగుల విష్ణుప్రసాద్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ సిపిఎం నాయకులు ముక్తికాంత అశోక్ సిపిఐ నాయకులు కడారి రాములు తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణంలో అఖిల పక్ష ఆధ్వర్యంలో ఇలా డిపో ముంగట మేము ఉండడం జరిగింది. ఎందుకు అంటే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా బందుకు నిరసనగా ఇలా అన్ని పార్టీలు కలిసి ఇలా నిరసన చేయడం జరిగింది. దానికి తోటి సోదరులు మరియు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని కోర్చు ఉత్తందారులను పోషించే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవన్నిటికీ నిరసనగా ప్రజలను ఆదుకోవాలనే బాధ్యత ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. తప్పకుండా ప్రజల తరపున అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయని కూడా మేము మనవి చేస్తున్నాం. అలాగే అందులో రాష్ట్రం భారతదేశ బంద్లో ఆ భాగంగా ఈ వేములవాడ బస్ డిపో వేములవాడ కూడా మొత్తం బంద్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ మొండి వైఖరి నశించాలని ఈరోజు పెద్ద ఎత్తున బంద్ జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేసే భారత్ బంద్ కార్యక్రమానికి అందరూ ఆమ పక్షాల మద్దతుతో ఇలా ధర్నా నిర్మించడం జరిగినది. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు జై జవాన్ జై కిసాన్ రైతులేంది రాజ్యం లేదని రైతుల నడ్డిరిసి ఇవాళ రోడ్డు మీదకి గుంజే ప్రభుత్వం చేస్తుంది. పెత్తందారులకు పెట్టుబడిదారులకే తప్ప ఇవాళ రైతుల పక్షాన న్యాయం చేసే విధానం ఏందని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము అడుగుతున్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం చూస్తే నడి రోడ్డు మీద విచ్చలు విడిగా జనాన్ని గుంజిడిచిపెట్టేది. నూనె ప్యాకెట్ 180 రూపాయల స్వభావం ఇవాళ ఒక దినసరి కూలి ఏమి తినాలని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అవినీతికి పాల్పడుతుంది తప్ప ఏమి న్యాయం జరుగుతలేదని చెప్పేసి మేము చెప్తున్నాం.